తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ టూలో ఒక అంశంగా ఉన్నది భారతదేశ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు భారతదేశ స్వాతంత్రోద్యమం భారతదేశ స్వాతంత్రోద్యమం గురించి వివరించడం జరుగుతుంది భారతదేశ స్వాతంత్రోద్యమానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది అసలు మీకు భారతదేశం బ్రిటిష్ వారు గురించి వారు ఏ విధంగా వచ్చింది భారతదేశానికి అని వివరించడం జరుగుతుంది బ్రిటిష్ వారు శ్రీశకం పదహారు వందల సంవత్సరాల్లో ఇండియా వర్తక సంఘం పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసుకొని తూర్పు దేశాలతో వర్తకం చే వర్తకం చేయడానికి వారు బ్రిటన్ రానైన ఎలిజబెత్ రాని దగ్గర నుంచి అనుమా అనుమతిని పొంది భారతదేశానికి రావడం జరిగింది భారతదేశానికి వచ్చి అప్పటికి అక్బర్ను చాలా అక్బర్ మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నుంచే బ్రిటన్ బ్రిటన్ దేశానికి సంబంధాలు ఉండేవి అయితే మనకు జహంగీర్ కాలంలో అక్బర్ కుమార్ గారి జహంగీర్ కాలంలో బ్రిటిష్ వారు రావడం జరిగింది బ్రిటిష్ వారు వచ్చి అక్కడ అక్కడ జహాంగీర్ దగ్గర వర్తక అనుమతి తీసుకొని సూరత్లో ఫస్ట్ ఫ్యాక్టరీ నిర్మించుకోవడం జరిగింది సూరత్లో ఫ్యాక్టరీ నిర్మించుకున్న తర్వాత బ్రిటిష్ వారు అక్కడి నుంచి సూరత్లో ఫ్యాక్టరీ నిర్మించుకున్న తర్వాత అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించారు అయితే వీరికి ముందే వచ్చిన ఐరోపా కంపెనీలైనా వీరికంటే ముందే పోర్చుగీస్ వారు డచ్ వారు తర్వాత వీరి తర్వాత ఫ్రెంచి వారు భారతదేశానికి వర్తకం చేయడానికి వచ్చారు వారికి వీరికి పోటీ ఏర్పడింది వర్తక పోటీ ఏర్పడి చివరికి బ్రిటిష్ వారు వీరందరినీ కూడా భారతదేశాన్ని తరిమివేసి వేసి మొత్తం భారతదేశ వర్తకాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు ఆధీనంలోకి తెచ్చుకొని మొత్తం వర్తకం చేసి మొత్తము వర్తకం చేసి భారతదేశం మొత్తాన్ని వర్తకం తమ ఆధీనంలోకి తెచ్చుకొని కొంతకాల త ఆర్థిక పరిపుష్టిని వీరు సాధించడం జరిగింది ఆర్థికంగా బాగా డబ్బు బాగా ధనాన్ని సంపాదించారు ఈ విధంగా ఆర్థికంగా సంపాదించిన ధనం ధనాన్ని ఆసరాగా చేసుకునే సైన్యాలను నిర్మించుకున్నారు సైన్యాన్ని నిర్మించుకున్నారు మరి భారతదేశంలో ఉన్న స్వదేశీ రాజుల యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకుని మీరు స్వదేశీ రాజుల బలహీనతలు అంటే వారి బలహీనతలు తర్వాత అంతేకాకుండా స్వదేశీ రాజుల అంతరంక్య వ్యవహారాలు అంటే వారు బలహీనులే కాకుండా స్వదేశీ రాజులు పరస్పరాధిక్యం కోసం పోరాటాలు చేసుకునేవారు ఈ విధంగా పరస్పరాధిక్యం కోసం అనేక పోరాటాలు చేసుకున్నారు స్వదేశీ పాలకులు ఈ విధంగా స్వదేశీ పాలకుల బలహీనతను ఆధారాలు తీసుకొని వారి అంతరింగ వ్యవహారాలు జోక్యం చేసుకొని క్రమక్రమంగా మొత్తం భారతదేశాన్ని వీరు రాజకీయంగా ఆక్రమించుకున్నారు ఆ విధంగా కర్ణాటక యుద్ధాలు చేసి తర్వాత కర్ణాటక మైసూర్ యుద్ధాలు చేసి మొత్తము దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకుంటే అదేవిధంగా బెంగాల్ యుద్ధాలు ముఖ్యంగా ప్లాసీ యుద్ధం ప్లాసీ యుద్ధం చేసి మరి బెంగాల్ ప్రాంతాన్ని ప్రాసి యుద్ధం సిరాజు దౌల ఫ్లాసి యుద్ధంలో బెంగాల్ నవాబమైన సిరాజు దౌల ఓడించి యొక్క బెంగాల్ను ఆక్రమించడం జరిగింది తర్వాత చూడండి పదిహేడు వందల అరవై నాలుగులో బార యుద్ధం చేసి బీహార్ బెంగాల్ ఒరిస్సా మొత్తం మొత్తం ప్రాంతాల్లో వీరు ఆక్రమించుకున్నారు అదేవిధంగా మొఘల్ చక్రవర్తి పదవిని పదవిని ఆయన పదవిని చక్రవర్తి పదవి నుంచి దింపి ఆయనకు రాజభరణం ఇచ్చి ఆ మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా వీరు ఆక్రమించుకోవడం జరిగింది అదే అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతాన్ని మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు అదేవిధంగా సిక్ యుద్ధాలు చేసి పంజాబ్ హర్యానా ప్రాంతాలను ఉత్తర భారతదేశ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు ఈ విధంగా భారతదేశాన్ని మొత్తం ఆక్రమించుకున్నారు బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న తర్వాత వారి పరిపాలనా విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది వారి రకరకాల పరిపాలనా విధానాలు వారి భూమి శిస్తు విధానం అయితే వారి తర్వాత రకరకాల చట్టాలు చేశారు పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు వారి పరిపాలనా విధానాలన్నీ కూడా వారి ఆర్థిక వ్యవస్థ అనుకూలంగా వారి ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగానే వారి పరిపాలనా విధానాలు అనేవి ఉండేవి ఆ విధంగా వారి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ ఆర్థిక వ్యవస్థనే ప్రధానంగా వాళ్ళు ముఖ్యంగా చూసుకునేవారు అంటే ఆ విధంగా భారతదేశాన్ని మరి సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్కి ఎన్నో వలస దేశాలు ఉన్నాయి ఈ విధంగా వలస దేశాల్లో మరి ఇదంతా కలిసి బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశాన్ని కూడా కలపడం జరిగింది తర్వాత భారతదేశంలో భారతదేశాన్ని తమకు ఒక వలస దేశంగా చేసుకున్నారు వలస దేశంగా చేసుకొని భారతీయ భారతదేశం నుంచి సంపదను తా ధనాన్ని భారతదేశం నుంచి బ్రిటన్కు తరలించడం ప్రారంభించారు అదేవిధంగా భారతీయ ముడి సరుకులను బ్రిటన్ తీసుకెళ్ళిపోయేవారు అంటే బ్రిటన్ బ్రిటన్లో మనకు బ్రిటన్లో సాధారణంగా బ్రిటన్లో పద్దెనిమిదవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది ఐరోపాలో పారిశ్రామిక విప్లవం వచ్చి ప్రధానంగా బ్రిటన్ దేశంలోనే పారిశ్రామిక అనేక పరిశ్రమలు నూతన పరిశ్రమలు స్థాపించబడ్డాయి నూతన పరిశ్రమలు స్థాపించబడ్డాయి తర్వాత భారతదేశానికి వచ్చేటప్పటికీ నుంచి ముడి సరుకులను ఈ యొక్క యూరోప్కు బ్రిటన్ తీసుకుపోయి అక్కడ తమ యంత్రాల మీద ఆ వస్తువులను తయారు చేసి తీసుకొచ్చి భారతీయులకి అమ్మే పద్ధతి ఉండేది అదేవిధంగా భారతదేశంలో ఏ ఇతర వస్తువులు ఏది ఏ దేశానికి ఎగుమతి చేయడానికి వీలు లేదు కేవలం బ్రిటన్ దేశానికి మాత్రమే ఎగుమతి చేయాలి ఏ దేశానికైనా ఎగుమతి చేయాలన్నా కానీ బ్రిటన్ దేశపు వారి ఓడల్లో బ్రిటన్ దేశానికి నుంచే ఆ దేశాలకు పోవాలి అదేవిధంగా భారతదేశానికి ఇతర దేశాల నుంచి ఎవరి నుంచి కూడా సామాన్ రావడం లేదు అది ఒకవేళ వచ్చినా బ్రిటిష్ వారితోనే బ్రిటిష్ వారి ద్వారానే ఇక్కడికి రావాలి ఈ పద్ధతులను వీళ్ళు ప్రవేశపెట్టారు అదేవిధంగా మరి మరి భారతదేశ కుటీర పరిశ్రమలు భారతదేశ పరిశ్రమలు హస్తకళలు తర్వాత ఇక్కడ ఉన్న పరిశ్రమలు అనేవి కూడా దెబ్బతిన్నాయి ఎందుకంటే బ్రిటిష్ బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు భారత మరి అటువంటి విధానాలు ప్రవేశపెట్టారు ఎందుకంటే యంత్రాంగ మీద తయారైన వస్తువులతో భారతీయ వస్తువులు పోటీ పడలేకపోయాయి దానివల్ల కుటీర పరిశ్రమలు పరిశ్రమలు నాశనమై తర్వాత ఆనాటి తర్వాత హస్తకళలు నాశనమై ఆ ఫ్యాక్టరీ ఈ ఈ ఈ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా నిరాశ తమ భుక్తిని కోల్పోయారు ఆ విధంగా వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంలో వెళ్ళాల్సి వచ్చింది వ్యవసాయ రంగం కూడా సరిగా లేదు అతివృష్టి అనావృష్టి లెక్క వ్యవసాయ రంగం ఉండేది అతివృష్టి అనావృష్టి ఉండేది అతివృష్టి అంటే మనకు ఎక్కువ ఎక్కువ వర్షాలు పడడం లేకపోతే కరువు రావడం కరువు వచ్చి కొన్ని లక్షల మంది ప్రజలు భారతీయులు చనిపోయారు మరి రాజుల కాలంలో కరువులు వస్తే కనీసం రాజులు కరువు నివారణ చర్యలు తీసుకునేవారు బ్రిటిష్ వారు ఏం పట్టించుకోలేదు ఎందుకంటే వారికి ఇంత దశ ధనం కావాలి కాబట్టి భారతీయులతో సంబంధం లేదు తర్వాత అదేవిధంగా మరి అనేక భూమి శిస్తు విధానం ద్వారా కూడా ప్రజలు నష్టపోయారు తర్వాత భారతీయులను చాలా హీనంగా చూశారు మీ సంస్కృతి మంచిది కాదు మీరు మీ మతం మంచిది కాదు మీ సంస్కృతి మంచిది కాదు మీరు చాలా తక్కువ జాతులు ఇట్లా శే శ్వేత జాతి అహంకారం బ్రిటన్ బ్రిటన్ వాళ్ళు ఉండేది తర్వాత అదేవిధంగా అనేక అనేక రకాల పదాలు వాడేవారు మేము మేము మిమ్మల్ని పాలించడం మా గొప్పతనం మీ గొప్పతనం మీ మీకు మీ అదృష్టం అని ఇలా ఇలాంటి వర్డ్స్ వాళ్ళు వాడేవారు అయితే మనకి ఈ విధంగా ప్రజల సాంఘిక వ్యవహారాల్లో తర్వాత ప్రజల యొక్క మతాచారాల్లో తర్వాత రకరకాల ఆచారాల్లో వీళ్ళు జోక్యం చేసుకున్నాం జోక్యం చేసుకుని ఈ విధంగా రకరకాల ఆచారాలు జోక్యం చేసుకున్నాం జోక్యం చేసుకుని చేసుకోవడం వల్ల ప్రజలకు బ్రిటిష్ వారంటే ఎవగింపు కలిగింది అసలు అసంతృప్తి ఏర్పడింది ఈ అసంతృప్తి అనేది మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సందర్భంగా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగు చిపాయల అంటారు ఆ తిరుగుబాటు రూపంగా అప్పుడు బయటపడింది బహిర్గతం కావడం జరిగింది ఈ విధంగా పద్దెనిమిది యాభై తిరుగుబాటు ఒక గొప్ప తిరుగుబాటు ఆ తిరుగుబాటు తర్వాత తిరుగుబాటును బ్రిటిష్ వారు అణచివేశారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో బ్రిటిష్ బ్రిటన్ రాణి ఒక ప్రకటన చేసింది ఏంటంటే విక్టోరియా మహారాణి ఇప్పటి నుంచి ఇండియా వర్తక సంఘం భారతదేశ పరిపాలనను మేము రద్దు చేస్తున్నాం ఇప్పటి నుంచి బ్రిటన్ రానే తర్వాత బ్రిటన్ పార్లమెంటే మీ చట్టాలు చేస్తుంది మీకు చట్టాలు చేస్తుంది తర్వాత బ్రిటన్ రానే భారతదేశాన్ని కూడా పరిపాలిస్తుంది పరిపాలిస్తుంది అని చెప్పేసి విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసి భారతీయులను చాలా ఉన్నత ఉన్నతమైన చాలా గొప్పవాళ్ళు మేము మేము మీతో మాతో పాటు సమానంగా చూస్తాం మేము మంచిగా చూస్తామని చెప్పేసి రకరకాల వర్డ్స్ చెప్పడం జరిగింది విక్టోరియా విక్టోరియానీ విధంగా చేసిన ప్రకటనను ఆనాటి గవర్నర్ జనరల్ కానింగ్ ఆమె ఆమె స్పీచ్ని చదవడం జరిగింది తర్వాత కాలంలో కూడా వీరి బ్రిటిష్ వారి విధానాల్లో మార్పు రాలేదు బ్రిటిష్ వారి విధానాల్లో మార్పు రాకపోతే బ్రిటిష్ వారికి భారతీయులకు మంచి సంఘర్షణ జరుగుతూనే ఉంది ఈ జరుగుతున్నప్పుడు మరి భారతదేశానికి ఈ సంఘర్షణ జరుగుతున్న క్రమంలో మరి భారతీయులు భారతదేశము భారతీయులు స్వాతంత్రోద్యమం అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే భారత ఒకటి ప్రజలకు విముక్తి కలగాలంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి వేయాలి అదొకటి దాని ద్వారానే విముక్తి సాధ్యమైద్దని చెప్పేసి భారతీయులు స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది భారతదేశ దారి దారితీసిన పరిస్థితుల గురించి వివరించడం జరుగుతుంది బ్రిటిష్ వారు భారతదేశాన్ని తమ సామ్రాజ్యంలో ఒక భాగంగా చేసుకొని దాన్ని దోచుకోవడమే కాకుండా ధర్మ ధర్మ పన్నాలను వల్లించడం ప్రారంభించారు అంటే వాళ్ళ వాళ్ళని నీతులు చెప్పడం ప్రారంభించారు భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్న తమ తమ సామ్రాజ్యంలో భారతదేశాన్ని కూడా ఆక్రమించుకొని తమ సామ్రాజ్యాన్ని కలుపుకొని దానికే గొప్ప గొప్ప సూక్తులు తర్వాత కదా నీతులు చెప్పడం మొదలుపెట్టారు నీతులు వదిలించడం మొదలుపెట్టారు ఏంటంటే అది కొందరు బహిరంగంగానే భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలించడం కొందరు బ్రిటిష్ వారు బహిరంగంగానే భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించడం అనేది మీ భారతీయులకు గొప్ప వరం మీ అదృష్టం అంతా మీ మంచికే చెప్పడం చెప్పడం ప్రారంభించారు అంటే వారు భారతీయులకు తాము ధర్మకర్తలమని వారు భారతీయులకు తాము ధర్మకర్తలమని వారు స్వపరిపాలనకారులైన దాకా తమ పరిపాలన కొనసాగుతుంది అంటే భారతీయులు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ధర్మకర్తలం మాదేం లేదు మేము ఊరికనే ఉన్నాం ఇక్కడ మీకు పరిపాలించుకోవడం మీకు చేత కావట్లేదు కాబట్టి మీ పరిపాలన మేము నేర్పిస్తాం మీరు ఎప్పుడు ఎప్పుడు ఎంతవరకు నేర్పిస్తాం మా అంతవరకు మేము మా అంతా గొప్పలు అయిన దానికి మీకు పరిపాలన నేర్పిస్తాం మిమ్మల్ని మీరు పరిప పరిపాలించే పరిపాలించుకోవడానికి అరువులైన దాకా తమ పరిపాలన ఆ పరిపాలన కొనసాగుతుంది మీరు అరువులైన తర్వాత మీ పరిపాలన మీకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతామని చెప్పారు భారతదేశం వంటి వెనుకబడిన దేశాలను వాటిలో ఒక అనాగరిక ప్రజలను నాగరికత చేయడం తెల్లవారి బాధ్యత అని చెప్పారు భారతదేశము భారతదేశం అనేది ఒక వెనుకబడిన దేశం దానిలో గల అనాగ అనాగరిక ప్రజలు మరి దానిలో ఉన్నవాళ్ళు ఏంది భారతదేశంలో ఉన్నవాళ్ళు ఏంటంటే నాగరికత తెలియని ప్రజలు అవి ఆ విధంగా వారికి మేము నాగరికత నేర్పిస్తాం నాగరికత వాళ్ళని నాగరికులను చేస్తాం చేయడం అనేది తెల్లవారి బాధ్యత అంటే బ్రిటిష్ వారి బాధ్యత అనే సిద్ధాంతం ఒకటి వారు ప్రచారం చేయడం జరిగింది అయితే ఇది ఎంత బూటక సిద్ధాంతమో అందరు తెలుసు దీన్ని కొందరు ఆంగ్లేయులే ఖండించారు ఈ విధంగా కొంత అనేక మంది ఆంగ్లేయులు చెప్పినప్పుడు ఇది ఒక బూటక సిద్ధాంతం అనే ఇది అందరూ తెలిసిన విషయం అయితే దీనికి కొందరు ఆంగ్లేయులు కొంత మేధావులు కొంతమంది ఆంగ్లేయులు కూడా దీన్ని ఖండించడం జరిగింది ఆంగ్లేయులు మాట్లాడే తెల్లవారి బాధ్యత సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు భారతదేశంలో ఒక్కరు కూడా లేరని తర్వాత అటువంటి ప్రచారం ఆంగ్లేయుల స్వభావానికి విరుద్ధమని జిఎం ట్రెవిలియన్ అని అనేవాడు పేర్కొన్నాడు బ్రిటిష్ వాడే పేర్కొ పేర్కొనడం జరిగింది ఇటువంటి అటువంటి సిద్ధాంతం నల్లవాడిని దోచుకోవడానికి తెల్లవాడు ధరించే ముసుగు మాత్రమే అని చెప్పాడు అటువంటి సిద్ధాంతం అనేది నల్లవాడిని అంటే భారతీయులు నల్లగా ఉంటారు బ్రిటిష్ వాడు తెల్లగా ఉంటారు కాబట్టి సురేత జాతీయులు కాబట్టి నల్లవాడిని దోచుకుపోతారు అటువంటి సిద్ధాంతం ఏం చెప్తున్నారంటే నల్లవారిని తెల్లవారు దోచుకోవడానికే దోచుకోవడానికి ధరించే ముసుగే ఇది ముసుగు మాత్రమే ఇది అని ఆయన ఆయన చెప్పడింది ఆంగ్లేయులు తమ బాగు కోసం భారతదేశాన్ని జయించారు ఆంగ్లేయులు తమ బాగుపడటానికి కోసం భారతదేశాన్ని జయించారు పాలించారు పారిశ్రామిక విప్లవం తర్వాత ఇంగ్లాండ్లో ఇబ్బడి ముబ్బడిగా వస్తువులు ఉత్పత్తి కావడం ప్రారంభమైంది ఈ విధంగా పారిశ్రామిక విప్లవం పద్ధతి శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం ద్వారా అనే నూతన యంత్రాలు కనిపెట్టబడి అనేక పరిశ్రమలు ప్ర ప్రధానంగా బ్రిటన్లో వచ్చింది పారిశ్రామిక విప్లవం అంటే మిగిలిన ఐరోపా దేశాల్లో రావచ్చు కానీ ప్రధానమైనగా వచ్చింది బ్రిటన్లో మాత్రమే వివిధంగా పారిశ్రామిక విప్లవం తర్వాత ఇంగ్లాండ్లో ఇబ్బడి ముబ్బడిగా వస్తువులు ఉత్పత్తి కావడం ప్రారంభమైంది ఎందుకంటే యంత్రాలు వచ్చినాయి కాబట్టి వస్తువుల ఉత్పత్తి బాగా పెరిగిపోయింది ఆ వస్తువులను ఏదో ఒక పరాయి చోట అమ్మకపోతే ఇంగ్లాండ్లో పరిశ్రమలు మూతపడతాయి ఆ వస్తువులను తీసుకపోతే ఎక్కడ అమ్మాలి వలస దేశాల్లో అమ్మాలి వలస భారత భారతదేశం కూడా ఒక వలస దేశం కాబట్టి ఇక్కడ కూడా అమ్మేవారు అంటే బుడిసార్ట్లను ఇక్కడి నుంచి తీసుకుపోయేవారు అక్కడ వస్తువులు తయారు చేసుకొచ్చి అలా ఇక్కడనే ఇక్కడనే అమ్మేవారు తర్వాత ఈ విధంగా ఇండస్ట్రీస్ బాగా ఉత్పత్తి పెరిగిపోయింది ఆ వస్తువుని ఏదో ఒక చోట అమ్మకపోతే వలస దేశాల్లో అమ్మకపోతే ఇంగ్లాండ్లో పరిశ్రమలన్నీ మృదమైపోతాయి నిరుద్యోగం ప్రబల ప్రబల జరుగుతుంది పెట్టుబడి మీద నష్టాలు వస్తాయి పెట్టుబడి పెట్టింది ఇండస్ట్రీస్ పెట్టుబడి పెట్టింది మీద నష్టాలు వస్తాయి వడ్డీలు పోతాయి ఈ పరిస్థితులు తీవ్ర అసంతృప్తికి అలజడిలకు దారి తీయవచ్చు ఇటువంటి పరిస్థితులు అదే ఇలాంటి పరిస్థితులు వస్తే పరిశ్రమలు మూతపడతాయి దాన్ని పెట్టిన పెట్టుబడులకు నష్టాలు వస్తాయి వడ్డీలు పోతాయి దాని పెట్టిన వడ్డీలు పోతాయి ఈ పరిస్థితుల తీవ్ర తీవ్ర అసంతృప్తి కానీ దేశంలో దేశంలో ఒక అలజడికి ఒక నిరుద్యోగానికి అసంతృప్తి కూడా తీయవచ్చు వాటిని నిరోధించాలంటే ఉత్పత్తి అయిన వస్తువులను అమ్మవాలి ఉత్పత్తి అయిన వస్తువులను అమ్మాలి అటువంటి అమ్మకాలు విదేశీ విపుణులు లభించడం సాధ్యమైంది మరి అటువంటి అమ్మకాలు అంటే బ్రిటన్లో అమ్మకాలు లేవు కాబట్టి విదేశాల్లో మార్కెట్స్ కావాలి విపుణులు అంటే మార్కెట్లు కావాలి విదేశాల్లో మార్కెట్లు లభించినప్పుడే ఇవి ఇవి వస్తువులను అమ్ముకోవచ్చు అనేది సాధ్యమవుతుంది వెనుకబడిన దేశాలు విఫల విఫలంగా పనికి రావడమే కాకుండా ముడి సరుకులు చౌకగా సంపాదించుకోవడానికి కూడా పనికి వస్తాయి వెనుకబడిన దేశాలు అంటే ఇప్పుడు భారతదేశం ఒక వెనుకబడిన దేశం వాళ్ళ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన దేశాలు చాలా ఉన్నాయి వెనుకబడిన దేశాలు ఉన్నాయి ఇవి వెనుకబడిన దేశాలు ఏమేమి ఒక మార్కెట్గా పనికి వస్తాయి అంటే వాళ్ళ వస్తువులను అమ్ముకోవడానికి చౌకగా ఉత్పత్తి అయిన వారి ఇండస్ట్రీస్ మీద తయారైన వస్తువులను వాళ్ళు అమ్ముకోవడానికి ఒక మార్కెట్గా వెనకబడిన దేశాలు పనికొస్తాయి తర్వాత ముడి 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 సరుకులు అక్కడ మళ్ళీ అక్కడి నుంచి మనం ముడి సరుకులు చాలా చీప్గా తెచ్చుకోవచ్చు వలస దేశాల నుంచి వెనకబడ్డ దేశాల నుంచి ముడి సరుకులు చాలా తక్కువ ధరకు తెచ్చుకోవచ్చు ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఎక్కువ మంది అదే ప్రతి బ్రిటన్ తీసుకెళ్తారు వెళ్తారు బ్రిటన్ తీసుకుపోయి వాళ్ళ ఇండస్ట్రీస్ మీద విబింగ్ ఇండస్ట్రీస్ మీద వాళ్ళు అనేకమైన వస్త్రాలు తయారు చేస్తారు వస్త్రాలు తయారు చేసి మరి ఎక్కడ అమ్ముతారంటే మళ్ళీ భారతదేశంలోనే అమ్ముతారు మరి భారతదేశంలో ఉన్న వస్త్రాలే పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఉన్న వస్త్రాలు చాలా నాణ్యమైనవి చాలా నాణ్యమైన వస్త్రాలను నేసేవారు ఎందుకంటే భారతీయులు ఆనాదిగా ప్రాచీన కాలం నుంచి కూడా ఐరోపాలో భారతీయ వస్త్రాలకు ఎంతో గిరాకీ ఉండేది ఆ విధంగా మరి భారతీయ వస్త్రాలు చాలా నాణ్యమైన వస్త్రాలు అంటే ఢాకా కార్మికులు అగ్గిపెట్టలు పట్టే పట్టు చీరలు కూడా నేసేవారట పాట అగ్గిపెట్టెలను అగ్గిపెట్లో పట్టే పట్టు చీరలను నేసేవారట ఈ విధంగా నేస్తున్నారని వాళ్ళ బొటన బొటన వేళ్ళు బ్రిటిష్ వారు కట్ చేయించారు ఎందుకంటే మళ్ళీ అటువంటి వస్త్రాలు చేయకూడదని చెప్పేసి ఆ విధంగా అలా నాణ్యమైన వస్త్రాలు నాణ్యమైన వస్త్రాలు మరి ఎంత నాణ్యత ఉన్న వస్త్రాలు భారతీయ భారతదేశంలో నాణ్యంగా నాణ్యత గల వస్తువులు తయారు చేసేవారు మరి ఆ విధంగా చేసినప్పుడు నాణ్యమైన వస్తువులకు చాలా ధర ఉంటుంది మరి మన వాళ్ళకి వాళ్ళు తెచ్చే వస్త్రాలు మామూలు వస్త్రాలు తీసుకొచ్చి దాన్ని సగం విడిచే దానిలో సగం ధరకే వాళ్ళు అమ్ముతారు కాబట్టి ఇది చౌకగా సంపాదన ఇక్కడ ఇక్కడికి అంటే ఇక్కడ ఇక్కడ వలస దేశ ప్రజలు చాలా ఈజీగా వస్తువులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఎటువంటి వ్యాపారులు వ్యాపారులు కేవలం వర్తకంతోనే సరి చేసుకుంటే చాలదు ఇటువంటి ఇటువంటి వ్యాపారాలు వ్యాపారాలు కేవలం వర్తకం వ్యాపారం వెంబడి రాజకీయ అధికారం కూడా బయలుదేరి వెళ్ళి వెళ్తుంది ఎందుకంటే ఓన్లీ వ్యాపారం చేస్తే ఓన్లీ వ్యాపారం చేస్తే వ్యాపారం ఎంతకాలం నడవదు ఎందుకంటే రాజకీయ అధికారం ఉన్నప్పుడే మరి వారు ఎవరు ఏం చెప్పినా వింటారు అప్పుడు వ్యాపారం కూడా నడుస్తుంది కాబట్టి రాజకీయ అధికారం కూడా ఉండాలి ఇట్లాంటి అధికారాన్ని సంపాదించడంలో సామ్రాజ్యవాదులు సామ్రాజ్యవాదులు అంటే ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు కత్తులు తుపాకులనే కాక మాయోపాయాలను కుట్రలను కుతంత్రాలను స్వేచ్ఛగా ఉపయోగిస్తారు ఇట్లాంటి అధికారాన్ని సంపాదించడంలో అంటే బ్రిటిష్ వారు కత్తులు తుపాకులనే కాక మాయోపాయాలను కుట్రలను కుతంత్రాలను స్వేచ్ఛగా ఉపయోగిస్తారు ఇటువంటి దోపిడీ ప్రక్రియకు తెల్లవారి బాధ్యత అని పేరు పెట్టడం ప్రపంచాన్ని మోసం చేయడానికి ఇదంతా ఏం ఏం చేస్తారంటే మేము మేము మిమ్మల్ని పాలించడం మీ అదృష్టం మీ నాగరికత తెలియదు మీరు బాగా వెనుకబడి ఉన్నారు మీకు నాగరికత నియంతం మిమ్మల్ని మీరు పాలించుకోవడం తెలియదు మిమ్మల్ని మేము పాలి పరిపాలించుకోవడం తెలుస్తుంది అది అనేది అనేది అంతా ఒట్టి మాటలు అవన్నీ టైక్ చెప్పే మాటలు కానీ వెనక వెనక ఇటువంటిది ఏంటంటే మొత్తం దూపుడి ప్రక్రియకు మరి ఈ విధంగా స్థిరీజ్ చెప్పడం అనేది తెల్లవారు బాధ్యత కానీ పేరు పెట్టడం ప్రపంచాన్ని మోసం చేయడానికి అనేది ఇక్కడ చెప్పవచ్చు సామ్రాజ్యవాదులు వార్తా సౌకర్యాలు ప్రయాణ సౌకర్యాలు తమలో వలసలు ఏర్పాటు ఏర్పరచడం వాస్తవే సామ్రాజ్యవాదులు అంటే బ్రిటిష్ బ్రిటన్ వారు వార్తా సౌకర్యాలు అంటే భారతదేశంలో వార్తా సౌకర్యాలు తర్వాత ప్రయాణ సౌకర్యాలు అంటే ట్రైన్స్ పెట్టడం ప్రయాణ సౌకర్యాలు తర్వాత తమ వలస రాజ్యాల్లో ఏర్పరచడం వాస్తవే వారు అంత ముందు చిన్నాభిన్నంగా ఉన్న ప్రదేశాలను ఒకటిగా వేయడం కూడా జరుగుతుంది అంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న దేశాలు ఉండే భారతదేశం మరి ఆ విధంగా చూసుకుంటాను దేశాన్ని మొత్తం ఐక్యం చేసిన వాళ్ళు బ్రిటిష్ అదొక రకంగా దేశాన్ని ఐక్యం చేయడానికి అదొక మేలే అయితే వీటన్నిటి వీటన్నిటిని వారు పాలితల క్షేమం కోసం చేస్తారే అని అనుకోవడం భ్రమే అవుతుంది ఎందుకంటే బ్రిటిష్ వారు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించారు దేనికోసం ఆక్రమించారు ప్రజల కోసం ఆక్రమించలేదు భారతదేశాన్ని తమ వర్తక వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి భారతదేశంలో ధనాన్ని దోచుకోవడానికి భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకున్నారు అది దురుద్దేశపూర్వకంగా వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆ విధంగా మనం ఐక్యం చేసిందని వీరు అనుకుంటున్నాం అది తర్వాత అదేవిధంగా వారు చిన్న ప్రదేశాలను ఒకటిగా కలిపియడం కూడా జరుగుతుంది అదేవిధంగా మూడవది మరి ఇక్కడ ట్రైన్స్ ప్రవేశపెట్టారు రైతులు రైల్వే వ్యవస్థ రైల్వేలు నిర్మాణం చేశారు రైల్వేలు నిర్మాణం చేసింది ప్రజల కోసం కాదు వారు అక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ముడి సరుకులు ముడి సరుకును రైల్వే ట్రైన్స్ ద్వారా తెప్పించి ఒక్కొక్క ఒక్కొక్క రేవు రేవు కేంద్రాలకు పోర్ట్స్ రేవు కేంద్రాలకు తరలించి ట్రైన్స్ ద్వారా అక్కడి నుంచి బ్రిటన్కు పంపడానికి రైల్వే సౌకర్యాలను ఏర్పాటు చేశారు తంతి తపాల సౌకర్యాలను కూడా అదే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు ఇవన్నీ ప్రజల కోసం కాదు మరి వారి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ఏర్పాటు చేశారు అయితే వీటన్నింటినీ పాలితల కోసం మాత్రం ఎప్పుడు చేయలేదు అది ఒక భ్రమ మాత్రమే స్వీయ ప్రయోజనాలకు స్వీయరక్షణకు మాత్రమే సామ్రాజ్యవాదులు వాటిని అన్నింటినీ ఏర్పాటు చేసుకుంటారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని భారతీయుల కొరకు కాక స్వీయ ప్రయోజ తమ సొంత ప్రయోజనాల కోసమే జయించారని కత్తితో జయించిన దాన్ని కత్తితోనే సైనికపోవటంతో నిలబెట్టుకుంటారని జయషాన్ మెట్కాఫ్ వంటి వారు బహిరంగంగా చెప్పుకున్నారు మెట్కాఫ్ అనేవాడు హైదరాబాద్ లో బ్రిటిష్ రెసిడెంట్ గా ఉండేవాడు ఆయనే తర్వాత జయషార్ అనే ఒక బ్రిటిష్ అధికారి విలేజ్ బ్రిటిష్ వారే చెప్పింది ఇట్లా తమ సొంత ప్రయోజనాల కొరకు సొంత రక్షణ కొరకు ఈ సామ్రాజ్యాల ఎవరైతే బ్రిటిష్ వారు ఉన్నారో వాటిని అన్నింటినీ ఏర్పాటు చేయడం బ్రిటిష్ వారు భారతదేశాన్ని భారత భారతీయుల కొరకు ఆక్రమించలే భారతీయుల కొరకు వారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని బ్రిటిష్ వారి కొరకు వారి సొంత ప్రయోజనం కోసం జయించారు ఈ జయించిన ప్రాంతాన్ని కత్తితో జయించి కత్తితో జయించిన దాన్ని కత్తితోనూ సైనిక పాఠంతోను నిలబెట్టుకుంటారని ఆనాటి బ్రిటిష్ అధికారులైన జాసన్ మెట్కాఫ్ వంటి వారు బహిరంగంగానే దీన్ని ఒప్పుకోవడం జరిగింది ఇటువంటి స్వభావం గలవారు అభ్యర్థనలకు విజ్ఞాపనలకు లొంగరు ఇటువంటి స్వభావం కఠిన స్వభావులు వీరికి కఠిన స్వభావం ఉంటుంది కేవలము తమ ఆర్థిక తమ ఆర్థిక పరిస్థితుల గురించే వీళ్ళు ఆలోచిస్తారు ఎవరి గురించి వీళ్ళు అలా ఆలోచించారు భారతీయులకు ఏమైంది ప్రజలు అది అని కూడా ఆలోచించారు ఎంతసేపు మాకు ఎంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు మనం బ్రిటన్ తరలించవచ్చు అనే అంశాలు చూస్తారు కాబట్టి ఆ రోజుల్లో గవర్నర్ జనరల్స్ అపాయింట్ చేసేటప్పుడే గవర్నర్ జనరల్స్ను బ్రిటన్లో అపాయింట్ చేసేవారు అపాయింట్ చేసినప్పుడే వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెట్టి గవర్నర్ జనరల్స్కు పంపించేవారు మీరు వెళ్తున్నారు గవర్నర్ జనరల్గా మీకు మీరు ఇంత డబ్బు భారతదేశం నుంచి ఇంత డబ్బు టార్గెట్కి ఇక్కడ పంపించాలని వాళ్ళకు కొన్ని టార్గెట్స్ పెట్టి పంపించేవారు భారతదేశానికి ఆ విధంగా వారి ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగానే వారి ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం కీడు జరగకుండా వారి ఆర్థిక వ్యవస్థ బాగుండాలి పటుత్వ పటుత్వంగా ఉండాలి వారి ఆర్థికంగా ఇంకెక్కువ అమౌంట్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు ప్రవర్తిస్తారు తప్ప కఠిన స్వభావంతో వాళ్ళు ఉంటారు అటువంటి వారు అభ్యర్థనలకు విజ్ఞాపనలకు లొంగరు తర్వాత విధవ శతాబ్దం ప్రారంభం నాటికి బయలుదేరిన తీవ్ర జాతీయవాదం ఈ విషయాలన్నింటినీ కూడా బట్ట చేసింది ఇరవై శతాబ్దం ప్రారంభం నాటికి తీవ్ర జాతీయవాదం అనేది ఈ జాతీయవాదం అనేది ఈ విషయాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చింది ఈ విధమైన తీవ్ర జాతీయవాదం బయలుదేరడానికి సామ్రాజ్యవాదంలోని లోపాలే ప్రధాన కారణం తీవ్ర జాతీయవాదం బయలుదేరింది ఎందుకంటే ఇరవై శతాబ్దంలో బయలుదేరింది ఈ తీవ్ర జాతీయవాదమే మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక కారణంగా పరిణమించింది ఈ విధమైన తీవ్ర జాతీయవాదం బయలుదేరడానికి సామ్రాజ్యవాదంలోని లోపాలే ప్రధాన కారణం సామ్రాజ్యవాదులు ఎవరు ఉంటాయంటే వలస దేశాలు ఎవరైతే ఎవరైతే ఆక్రమించుకుంటారో వాళ్ళు వాళ్ళని సామ్రాజ్యవాదులు అంటారు ఆ విధంగా బ్రిటన్ ఒక సామ్రాజ్యవాద దేశం ఒక సామ్రాజ్యవాద దేశం తర్వాత ఈ తీవ్ర జాతీయవాదం అనేది బయలుదే బయటికి రావడానికి కారణం ఏంటంటే సామ్రాజ్యవాదంలోనే అంటే బ్రిటన్ మొదలైన సామ్రాజ్యవాద దేశాల్లోని లోపాలే ప్రధానకరం అంటే ఆ వ్యవస్థలోనే స్వీయ వినాశనానికి బీజాలు ఉన్నాయన్నమాట అంటే తమకు తమ నాశనం చేసుకోవడానికి బీజాలు ఉన్నాయన్నమాట తర్వాత ఆర్థిక పీడన భారత ప్రజల్లో జాతీయ చైతన్యం కలిగించిన అంశాల్లో బ్రిటిష్ వారి ఆర్థిక పీడన ఒకటి అంతకుముందు భారతదేశం గ్రామాలతో కలకలలాడుతూ సర్వసన సర్వసమృద్ధంగా ఉండేది ఏ గ్రామానికి ఆ గ్రామం తన సొంత కాలపై నిలబడి తమ అవసరాలు తెచ్చుకుంటే అంటే సెల్ఫ్ సఫిషియన్సీ గ్రామాలు ఉండేవి ఆ రోజుల్లో అంటే ఆ గ్రామాలు ఏంటంటే ఆ గ్రామాలు అంటే మనకు బ్రిటిష్ వారు రాకముందు తర్వాత ప్రాచీన కాలంలో కానీ మధ్యయుగంలో కానీ తర్వాత బ్రిటిష్ వారు రాకముందు కానీ రాజుల కాలంలో కానీ రాజులు కూడా గ్రామీణ రాజులు కూడా గ్రామీణ వ్యవస్థలో జోక్యం చేసుకునేవారు కాదు గ్రామీణ వ్యవస్థలో జోక్యం చేసుకునేవారు కాదు ఎందుకంటే గ్రామంలో కేవలం పన్నులు మాత్రమే వసూలు చేసేవారు ఇటు ఇటువంటి ఇతరతర వ్యవహారాల్లో వాళ్ళు జోక్యం చేసుకునేవారు కాదు ఎందుకంటే గ్రామాల్లో ఎటువంటి పరిస్థితులు ఉండేవంటే ప్రతి గ్రామం కూడా స్వయం స్వయం సమృద్ధమై స్వయం రక్షితమై ఉండేది అంటే వారిని వారే రక్షించుకోవడం రక్షించుకునేవారు స్వయం సమృద్ధం అంటే వారి అవసరాలు వారే తీర్చుకోవాలి ఆ గ్రామంలో ఉన్న వారి అవసరాలు ఆ గ్రామంలో తీర్చుకుంటారు వేరే వేరే వాళ్ళ మీద డిపెండ్ కారంటే ఎందుకంటే ఆ గ్రామంలో వివిధ వృత్తులు చేసేవారు ఉంటారు ఒక్కొక్క వృత్తి ఒక్కొక్కరు చేస్తారు కాబట్టి ఎవరు చేసే వృత్తి ఆ వృత్తి ఆ వృత్తి ద్వారా ఆ మిగతా మిగతా వారికి అందరికీ కూడా ఆ వృత్తి నుంచి వృత్తి వారు సేవ చేస్తారు కాబట్టి వారికి కావాల్సిన వాళ్ళకు కావాల్సిన ఆహారం కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ వాళ్ళకి ఏం కావాలన్నా కానీ అదే గ్రామంలో వారికి లభిస్తాయి కాబట్టి వారు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు దాన్ని ఏమంటారు స్వయం సమృ సమృద్ధమని అంటారు అంటే ఎవరు పని వారు చేసుకుంటారు దాన్ని స్వయం సమృద్ధమైనది అంటారు తర్వాత స్వయం సమృద్ధమైనది అంటారు అదేవిధంగా స్వయం రక్షితం అంటే తమను తాము రక్షించుకోవడం తమను తాను రక్షించుకునే పద్ధతి ఉండేది కాబట్టి ఇతరులపైన ఆధారపడరు వారు కాబట్టి ఇది స్వయం పోషకమై స్వయం రక్షితమైన ఉన్న గ్రామాలు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కనీసం రాజుల కాలంలో కూడా పట్టించుకోకపోయేది రాజులు గ్రామ ఏమైనా ప్రజలకు అన్యాయం జరిగితే ఏదైనా జరిగితే ఇలా వాళ్ళు చర్యలు తీసుకునేవారు రాజులు చర్యలు తీసుకునేవారు రాజులు చర్యలు చర్యలు తీసుకొని ఆ గ్రామాల్లో ఆ గ్రామాల్లో చర్యలు తీసుకొని వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసేవారు కరువు వస్తే కరువు నివారణ చర్యలు తీసుకునేవారు ఈ విధంగా రకరకాల ఎవరైనా బాధలు చెప్పుకోవాలంటే రాజులు చెప్పుకునే పాల రాజులు ఏమైనా వారిని తీర్చేవారు బ్రిటిష్ వారు వచ్చినాక బ్రిటిష్ వారికి ఏం చెప్పడానికి లేదు చెప్పడం లేదు వారు అసలు మిమ్మల్ని చెప్పనివ్వరు ముందు వారు ఏం చేయరు వారు ఎంతసేపు మా ఆర్థిక వ్యవస్థకి ఏమైనా భంగం కలుగుతుందని ఆలోచన చేస్తారు తప్ప ఎప్పుడు కూడా ఆ అభివృద్ధి సామ్రాజ్యవాదులు భావించరు ఆర్థిక పీడనం భారత ప్రజలలో జాతీయ చైతన్యం కలిగించిన అంశాల్లో బ్రిటిష్ వారి ఆర్థిక పీడనం ఒకటి అంతకుముందు భారతదేశము గ్రామాలతో కలకలలాడుతూ సర్వసమృద్ధంగా ఉండేది ఏ గ్రామానికి ఆ గ్రామం సొంతకాలపై నిలబడి తన అవసరాలను తెచ్చుకుంటూ ఉండేది భారత జాతీయ చైతన్యం కలిగిన అంశ మరి భారత ప్రజల్లో జాతీయ చైతన్యం అంటే ఉద్యమానికి దారితీసిన అంశాల్లో ఆర్థిక పీడన కూడా ఒకటి బ్రిటిష్ వారి ఆర్థిక పీడన ఒకటి బ్రిటిష్ వారు ఆర్థికంగా ఆర్థికంగా దేశాన్ని దోచుకోవడం అంతకుముందు భారతదేశం గ్రామాలతో కలకలలాడుతూ సర్వసమృద్ధంగా నేను చెప్పినట్టు సర్వ స్వయం సమృద్ధంగా స్వయం రక్షితమై ఉండేది ఏ గ్రామానికి ఆ గ్రామం తన సొంత కాలపై నిలబడి తన అవసరాలను తీర్చుకుంటూ ఉండేది మెట్కాఫ్ అన్నట్టు మెట్కాఫ్ అనే బ్రిటిష్ అధికారి అన్నట్టు భారతదేశ గ్రామాలు చిన్న 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 గణతంత్ర రాజ్యాలుగా ఉండేవి అని చెప్పాడు మెట్కాఫ్ అనే బ్రిటిష్ అధికారి ఏం చెప్పాడంటే భారతదేశ గ్రామాలు చిన్న చిన్న రిపబ్లిక్లుగా చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఆ గ్రామాలు ఉండేవి అని చెప్పాడు అనేక చేతి వృత్తులు సర్వతోముఖంగా వరదులు వరదలుతుండేవని చెప్పాడు చేతి వృత్తులు చేసుకునేవారు చాలా చక్కగా ఉండేవారు గ్రామాల్లో చాలా చ చక్క వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ఆ చేతి వృత్తులు చల్లక చల్లగా చక్కగా వరదలుతుండేవని చెప్పాడు సంతకో యాత్రకో వివాహానికో తప్ప గ్రామీణులు తమ గ్రామాన్ని దాటిపోయేవారు కాదని చెప్పారు అంటే ఈ మార్కెట్ బోలాడను యాత్రకు పోవాలంటనో లేకపోతే వివాహానికి పోవాలంటను తప్ప గ్రామాలు వదిలిపెట్టి ఆ గ్రామాన్ని వదిలిపెట్టి ఆ గ్రామస్తులు బయటికి పోయేవారు కాదని చెప్పారు కానీ బ్రిటిష్ వారు వచ్చి ఈ వ్యవస్థను చిన్న భిన్నం చేశారు గ్రామాలు ధ్వంసమై వృత్తులు నాశనమైపోయింది గ్రామాలు చేతి వృత్తులు నాశనమైంది ఆర్థిక వ్యవస్థ కేంద్రీకృతంగా బ్రిటిష్ వారి వశమై పేదరికం నర్మూల తన కరాల ఆస్థానం చాటండింది గ్రామాలు ధ్వంసమైనవి ఎందుకంటే బ్రిటిష్ వారు ఆర్థిక విధానాలు ఆ విధంగా ఉన్నాయి ఎందుకంటే గ్రామాల నుంచి వారు ముడి సరుకులు తీసుకుపోతారు బ్రిటన్ తీసుకుపోతారు మళ్ళీ సరుకులు తీసుకొచ్చి ఇక్కడ గ్రామాలకు అమ్ముతారు తర్వాత వృత్తులు అంటే బ్రిటన్లో వచ్చిన పారిశ్రామిక వల్ల ఇండస్ట్రీస్ పరిశ్రమలు పరిశ్రమలు మొదలైనవి ఈ పరిశ్రమలు మొదలైనవి వచ్చి గ్రామాల్లో ఉన్న పరిశ్రమల్లో ఆధునిక పరిశ్రమల్లో అనేక ముడి సరుకుల నుంచి అనేక వస్తువులు ఉత్పత్తి అయ్యాయి ఆ వస్తువులు ఉత్పత్తి అయిన వస్తువులు మార్కెట్ ఎక్కడంటే మళ్ళీ వలస దేశాలు మళ్ళీ భారతదేశాన్ని తీసుకొచ్చి ఆ వస్తువులు అమ్మేవారు ఈ విధంగా పోటీ యంత్రాల మీద తయారు చేసిన వస్తువులతోని ఇక్కడున్న చేతివృత్తుల వారు పోటీ పడలేకపోయారు దానివల్ల చేతి వృత్తుల వారు చేతివృత్తులు నాశనం అయిపోయాయి బ్రిటిష్ వారి వశమైపోయింది అంటే ఆర్థిక వ్యవస్థ అనేది కేంద్రీకృతంగా బ్రిటిష్ బ్రిటిష్ వారి చేతిలో ఉన్నది బ్రిటిష్ వారి చేతిలో ఉంది ఆ విధంగా వశమై పేదరికం నెల దిశల తన కరాలాస్తాలను చాటడం మొదలైంది భారతదేశం భాగ్యవంతమైనదే కానీ భారతీయులు మాత్రం బ్రిటిష్ వారి వలన పేదరికం అనుభవించవలసి వచ్చిందని ఒక భావన ఎందుకంటే భారతదేశం భాగ్యవంతమైనది బ్రిటిష్ వారు రాకముందు భారతదేశం తర్వాత శరిసంపదలతో ఉన్న దేశం ఆర్థిక పరి ఆర్థిక పరిపుష్టిని పొందిన దేశం కానీ భారతీయులు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత బ్రిటిష్ వారి విధానాల వల్ల మాత్రం బ్రిటిష్ వారి విధానాల వల్ల పేదరికం అనుభవించవలసి వచ్చిందని ఒక భావన కలగడం ప్రారంభమైంది భారతీయుల్లో ఒక భవన ఎటువంటి భవన కలగడం ప్రారంభమైంది లండన్తో సరి సమానంగా తులతీగిన తులతీగిన నగరాలు కూడా దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సి ఉంది అంటే లండన్ అనేది బ్రిటన్ క్యాపిటల్ రాజధాని దాంతో సమానంగా నగరాలు ఉన్నాయి భారతదేశంలో అవి కూడా దౌర్భాగ్యాన్ని అనుభవించవలసి వచ్చింది అంటే ప్రజల్లోకి కలిగింది భావన మేము బ్రిటిష్ వారు రాకముందు మేము చాలా ఆర్థిక పరిపుష్టిని పొంది ఉన్నాము బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మేము పేదరికవరంగా అనుభవించాల్సి వస్తుంది వారి ఆర్థిక విధానాల వలన అనే ఒక భావన ప్రజల్లో కలుగుతుంది తర్వాత లండన్తో సమానంగా కొన్ని నగరాలు ఉన్నాయి లండన్ అంటే బ్రిటన్ రాజధాని లండన్తో సమానంగా తులుతూ ఉన్న నగరాలు కూడా భారతదేశంలో ఉన్న నగరాలు కూడా దౌర్భాగ్యాన్ని అనుభవించవలసి వచ్చింది బ్రిటిష్ వారి స్వేచ్ఛ వ్యాపారం వలన స్వదీ స్వదేశీ పరిశ్రమలు రూపుమాసిపోయినాయి పైపెత్వ బ్రిటిష్ వారు ఆ విధంగా భారతీయులు మాత్రం ఈ విధంగా ఈ ఇటువంటి భవనం అన్నది భారతీయుల్లో ప్రవేశించింది వాటి భారతీయులు ఈ విధంగా ఆలోచించడం మొదలుపెట్టారు అంటే స్వాతంత్ర ఉద్యమానికి జాతీయ భావం పెరగడానికి ఇదొక కారణంగా ఒక కారణంగా మనం భావించవచ్చు జాతీయ భావం పెరగడానికి ఇదొక కారణంగా మనం భావించవచ్చు తర్వాత ఇది రకరకాల కారణాలు మనకు బ్రిటిష్ వారు భారతదేశానికి భారతదేశానికి రావడం భారతదేశానికి వచ్చిన తర్వాత రకరకాల కారణాలు చెప్పడం పైకి చెప్పే కారణాలు ఏంటంటే మిమ్మల్ని మమ్మల్ని మేము మిమ్మల్ని పాలించడం మీ అదృష్టం మీరు మీరు మిమ్మల్ని పాలించడం వల్ల మీకు మేము నాయరికత నేర్పిస్తాం మీరు బాగా వెనుకబడి ఉన్నారు మీకు నా నాయరికత నేర్పిస్తాం తర్వాత నాగరికతతో పాటు మీకు మీకు మా పరిపాలన మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు కాబట్టి మిమ్మల్ని మీరు మీరు పరిపాలించుకునేంత వరకు మేము మీకు శిక్షణ ఇస్తాం మీరు పరిపాలించుకునే మా అంత శక్తివంతులైన తర్వాత అప్పుడు మేము మీకు స్వాతంత్రం ఇచ్చి మేము వెళ్ళిపోతామని అనేవారు ఆ విధంగా ఇవన్నీ కూడా ఆనాటి బ్రిటిష్ అనేక మంది బ్రిటిష్ అధికారులు చెప్పారు ఇదంతా అబద్ధం అని వాళ్ళు చెప్పేవారు ఇదంతా అబద్ధం అని వాళ్ళు చెప్పేవారు ఎందుకంటే బ్రిటిష్ వారికి ఏదో ఒక రీజన్ ఉండాలి మీరు విదేశీయులు ఇక్కడికి వచ్చి మీరు ఎందుకుంటున్నారు ఇక్కడ అన్నప్పుడు ఏదో రీజన్ చెప్తారనమాట ఇలాంటి రీజన్ చెప్తారు మీ మీరు అంతా రిగబడిపోయినారు మేము మేము బాగు చేస్తాం మేము అలా చేస్తాం అని చెప్పేసి ఇవన్నీ విషయాలు బ్రిటిష్ వారు ఇక్కడ చెప్తుంటారు కాబట్టి ఇటువంటి అంశాల్లో మనకు భారతదేశ స్వాతంత్ర ఉద్యోగం మనకి నార్తీసిన పరిస్థితుల్లో ఇది ఒక అంశంగా మనం భావించవచ్చు మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వెలించడం జరుగుతుంది